అందరికీ నమస్కారము. ప్రస్తుతము భారతదేశం ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యల్లో నిరుద్యోగం ఒకటి. నిరుద్యోగము ప్రధానంగా మన దేశంలో ప్రస్తుతము డిమానిటైజేషన్ వలన మరియు చైనా మార్కెట్ పైన ఆధారపడడం వలన వ్యవసాయాన్ని తక్కువ చూపు చూడడం వలన ఎక్కువగా నిరుద్యోగం ఉన్నది. ప్రస్తుతము ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి వచ్చిన నరేంద్ర మోడీ గారు తన తెలివితేటలతో డిమానిటైజేషన్ ని ప్రవేశపెట్టి సరాసరి 2 కోట్ల ఉద్యోగాలను 2 కోట్ల ఉద్యోగులను నిరుద్యోగులుగా మార్చారు. ప్రభుత్వం వ్యాపారం చేయడం ప్రభుత్వం పని కాదని చెప్పే ప్రభుత్వ పెద్దలు, ప్రభుత్వ సంస్థలు నష్టాల్లో ఉన్నాయని చెప్పే ప్రభుత్వ పెద్దలు, ప్రైవేటు సంస్థలు నష్టాల్లో ఉన్నాయని కొన్ని లక్షల కోట్లు రైట్ ఆఫ్ చేయడం న్యాయమా? ఉద్యోగాలు ఇవ్వడం ప్రభుత్వం పని కాదని చెప్పే ప్రభుత్వ పెద్దలు, ఉద్యోగాలు ఇవ్వడం ప్రభుత్వం పని కాకుండా అంబానీ అదానీలకు ఏజెంట్లుగా వ్యవహరించడమే మీ పని? సహకార సంఘాలనే నమ్ముకున్న రష్యా ఎప్పుడో అభివృద్ధి చెందింది, గడియారాలనే నమ్ముకున్న స్విట్జర్లాండ్ ఎప్పుడో అభివృద్ధి చెందింది, ఆవులనే నమ్ముకున్న డెన్మార్క్ ఎప్పుడో అభివృద్ధి చెందింది, టూరిజంనే నమ్ముకున్న మాల్దీవ్స్ అభివృద్ధి చెందింది, మానవ వనరులను నమ్ముకున్న చైనా అభివృద్ధి చెందింది. 32 లక్షల చదరపు కిలోమీటర్ల భూభాగము, 7,69,000 అటవీ సంపద, 5,000 కిలోమీటర్ల తీర ప్రాంతము, ఖనిజ సంపద అన్నిటికంటే మించి ప్రపంచానికే యువశక్తిని యువత ఉన్న మన దేశంలో నిరుద్యోగాన్ని పారదోలడము కష్టమైన పని ఏమి కాదు. కానీ దానికి కావలసిందల్లా ప్రభుత్వానికి చిత్తశుద్ధి. ఉదాహరణకు తీసుకున్నట్టయితే జవహర్లాల్ నెహ్రూ గారు, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు, అటువంటి విజన్ ఉన్న నాయకుడు మనకు ఉన్నట్టయితే ఈ నిరుద్యోగ సమస్యకు ఒక ఎండింగ్ ఉంటుందని చెప్పుకుంటూ విరమించుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.